రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ ప్రారంభించారు. సంచి సంచి జై సహకార జై సహకార ఈరోజు కొత్తపల్లి సింగిల్ విండో సొసైటీ పరిధిలోని గ్రామమైన మల్లారెడ్డిపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రమును ఏర్పాటు చేయడం జరిగింది. మల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి మరికడి రైతుల ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నది. అదే విధంగా మరి మా సొసైటీ ద్వారా సొసైటీకి వడ్లు ఇచ్చినట్లయితే నేను పేమెంట్ కూడా తొందరనే చేసే ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ కూడా జాప్యం జరగదు. మరి రైతులకు ఒక ముఖ్య సూచన ఏంటంటే రైతులు కాలు పొల్లు లేకుండా వరి ధాన్యాన్ని తీసుకొచ్చి 17% తేమ ఉంటట్టుగా చూసుకొని మరి శుభ్రపరిచిన వరి ధాన్యాన్ని మా కొనుగోలు సెంటర్కు తీసుకొచ్చినట్టయితే మా సెంటర్ ఇన్ఛార్జీల ద్వారా కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. రైతులు కూడా మరి మేము చెప్పినటువంటి దయచేసి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. మిల్లర్స్కు కూడా చెప్తాము ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి వారికి కూడా సూచన చేస్తాము. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఏమంటే కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ సహకార చట్టాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా మరి ఈ సెంటర్లు ఉంటే లేదు అనేది కొద్దిగా అనుమానం ఉండే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు చొరవ తీసుకుని ఈ ప్రాంత రైతులు నష్టపోకూడదు చెప్పి సెంటర్లు వడ్ల కొనుగోలు ద్వారా నష్టమే కానీ లాభం లేకున్నా కానీ వారు పెద్ద మనసుతో స్పందించి మరి రైతులకు లాభం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ కొనుగోలు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారికే ఈ ప్రాంత రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు స్వతహాగా రైతు ఆయన రైతుల పక్షపాతి రైతులకు కొత్తపల్లి సహకార సంఘం తరఫున వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను సురేందర్ అన్న గారికి అదేవిధంగా మల్లారెడ్డిపేట గ్రామ వైస్ చైర్మన్ సహకార సంఘం వైస్ చైర్మన్ రాజమ్మ